రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిందో ప్రియాంకారెడ్డి అతి దారుణ హత్యాకాండకి సంబంధించి ఈనాటి చర్చని కొనసాగుతాం. సంచలనం కలిగించిన వెటనరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్య కేసుతో తెలంగాణ రాష్ట్రంలో కలకలం సృష్టిస్తుంది. ఏదైతే ఆడపిల్లల తల్లిదండ్రులు ఈరోజు ఒక భయాందోళనకు గురయ్యే పరిస్థితి. అతి కిరాతకంగా ప్రియాంకారెడ్డి హత్య జరిగిన ఉదంతం మహిళలపై రక్షణ ఏ రకంగా ఉండబోతుంది అన్నదానిపై ప్రధానంగా ఈరోజు న్యూస్ ట్రెండ్లోని డిస్కషన్ కొనసాగిస్తాం. మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు డాక్టర్ రమ్యశ్రీ, సినీ నటి ప్రసన్న, అడ్వకేట్ శారదాగౌడ్, సామాజిక విశ్లేషకురాలు. అలాగే మనతో పాటు జాయిన్ అవబోతున్నారు దివ్యలత, ఐద్వా నాయకురాలు, సుహాషిణి ఆనంద్ బీజేపీ నాయకురాలు విశాఖపట్నం నుంచి. శారదాగౌడ్ గారు, నిన్న మనం చూసాం అంటే దేశవ్యాప్తంగా ఎక్కడో దగ్గర మహిళల మీద దారుణాలు జరుగుతున్నాయి, కానీ హైదరాబాదు నడిబొడ్డు లాంటి ప్రాంతం 24/7 వందలాది వెహికల్ తిరుగుతున్న ఫ్లైఓవర్ ప్రాంతంలో అతి కిరాతకంగా 8:30 ప్రాంతంలోని ఒక డాక్టర్ మీద జరిగిన హత్యని అసలు ఏ రకంగా చూడాలి, ఏం ఎటువైపు అవుతుంది సమాజం? ఒకటి ఇక్కడ డాక్టర్ లేకపోతే మరొకటి అనేది కాదు, కానీ మెయిన్గా ఇక్కడ మనం నిన్న చూసుకుంటున్నటువంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా జులైలు, అంటే వీళ్ళ ఎర్నింగ్ కెపాసిటీ అనేది ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, లేకపోతే వీళ్ళు చదువుకున్నారా చదువుకోలేరా, వీళ్ళ సామాజిక నేపథ్యం ఏంటి, వీళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషించే స్థాయిలో వాళ్ళు లేరు. ఇప్పుడు మనం మామూలుగా మాట్లాడతాం మోరల్ వాల్యూస్ అవి ఇవి అని ఏదేదో మాట్లాడతాం, స్కూల్లో ఇది ఉండాలి అది ఉండాలని, ఇప్పుడు వీళ్ళంతా కూడా దానిలోకి రావట్లేదు. అంటే వీళ్ళు ఏంటి అంటే ఒక ఏజ్ 9-10 ఏళ్ళు రాగానే చైల్డ్ లేబర్ కింద వాళ్ళ దాండ్లలో క్లీనర్లలోనో దాండ్లలోనో వచ్చేస్తారు, తర్వాత లారీ డ్రైవర్లుగా అవ్వడము, ఆ విధంగా వీళ్ళు ఒక ప్లేస్లో నుంచి ఒక ప్లేస్కి రవాణా కాబట్టి అన్లోడ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా కూడా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర జమైనప్పుడు ఇంకొకటి వీళ్ళు మద్యం సేవించడాలు, ఎక్కడైనా ఆగితే దగ్గర మద్యం సేవించినప్పుడు అది తీసుకున్న తర్వాత మెదడు మీద ఉండేటువంటి ప్రభావం చాలా వేరేగా ఉంటుంది. అయితే ఆ టైం లోపల ఎదురుగా కనిపించే వ్యక్తి 5 ఏండ్ల, 10 ఏండ్ల, 20 ఏండ్ల అనేది కనపడదు, విచక్షణ అనేది కోల్పోతారు. ఆ టైంలో ఫిజికల్ నీడ్స్ అంటే నీడ్ ఆఫ్ ది అవర్, ఆ నీడ్ ఆఫ్ ది అవర్ లోపల వాళ్ళ ఫిజికల్ ప్లెజర్స్ కోసము ఎవరైతే కనబడుతున్నారో దాన్ని ఎట్లా ఏ విధంగా మనం పొందాలి అనే ధ్యాస తప్ప ఇంకొకటి ఉండదు. ఇంకోటి వీళ్ళు చేసినటువంటిది ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా చాలా జాగ్రత్తగా టైర్ పంచర్ చేయడం కానీ అమ్మాయిది మొత్తం కూడా అంతా చేయడం అంతా చూస్తే కూడా ఎంతో ప్లాన్డ్గా చాలా ఇంటెలిజెంట్గా అసలు ఎంత చకాక చక్యంగా అమ్మాయికి చెప్పి చేసి ఎక్కడ డౌట్ రాకుండా ఒకరి తర్వాత ఒకరు సినిమాటిక్ లాగా అంత నేర్పరితనంతో చేస్తారు వీళ్ళు. అంటే క్రిమినల్ బ్రెయిన్లో కూడా ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, అంటే దీన్ని తప్పుదోవ ఎక్కడ పోతుంది, ఎక్కడి సైడ్ పోతుంది. మళ్ళీ ఇక్కడ మనం నిర్బంధ విద్య గురించి మాట్లాడాలి, సైకాలజికల్ అనాలిసిస్ గురించి మాట్లాడాలి, పొలిటికల్ ఇంటర్వెన్షన్స్ గురించి మాట్లాడాలి, పోలీస్ వ్యవస్థల గురించి మాట్లాడాలి, నిఘా వ్యవస్థల గురించి మాట్లాడాలి, ఎన్ని వ్యవస్థలు ఇన్వాల్వ్ అవుతున్నాయి. రెండోది పెట్రోలింగ్ వ్యవస్థ గురించి మాట్లాడాలి. తర్వాత పోలీసు నుంచి కూడా ఇప్పుడు ఇది జరిగినప్పుడు అమ్మాయి భయపడింది అని అన్నప్పుడు మరి ఇంట్లో కాల్ చేసినా కూడా ఏ రకంగా చేసినా కూడా మనం ఎందుకు లిఫ్ట్ చేసే విధానంలో కూడా ఇప్పుడు మెడికో లీగల్ కేసెస్ తీసుకుంటాం, అక్కడ మనం జెన్యునిటీ అనేది ఏంటి అని చూసుకోకుండా ఇమీడియట్గా తీసేసుకుంటాం. అలాగే ఇప్పుడు జ్యూరిస్డిక్షన్ అనేది చూసుకోకుండా ఇమీడియట్గా ఏదైనా కాల్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకొని మనం ఎంత ఫ్రీక్వెంట్గా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నాం అనేది కూడా హ్యూమన్ కన్సర్న్, మినిమం కన్సర్న్. ఆ కన్సర్న్ తీసుకొని మనం ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అలాంటి వాటిని మనం పక్కకు పెట్టేసి ఈరోజు మనం ఎన్ని వాదోపవాదాలు చర్చలు చేస్తున్నా కూడా ఇంకొకటి మీరు ఇంకొక ప్రశ్న అన్నారు ఏంటంటే ఎటువైపు వెళ్తుంది సమాజము అని. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆలోచించవలసింది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గురించి. సెల్ఫిష్నెస్ అనేది ఈరోజు పెరిగిపోతుంది, నాది నా గురించి, నా చెల్లి, నా అక్క, నా భార్య, నా వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అంతవరకే చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇంకొకటి అమ్మాయి అరిచినా కూడా ఆ శబ్దం లోపల వెహికల్స్ లోపల ఇప్పుడు ప్రతి వెహికల్లో ఏసీలు అయిపోయాయి, మొత్తం విండోస్ వేసుకుంటున్నాం, అరిచినా కూడా ఎవరికి వినబడతలేదు. రెండోది స్పీడ్ అనేది పెరిగిపోతుంది,
పడిపోతుంది. 80 నుంచి 100 స్పీడ్ లో ఉంటున్నాయి ఇప్పుడు వెహికల్స్. ఎవరు అరిచినా, ఏ అమ్మాయి అరిచినా కూడా ఎట్లా కనబడుతుంది? రెండోది ఇంకోటి, మనం నిన్నటి నుంచి డిస్కషన్స్ వింటున్నాం, సెల్ఫ్ డిఫెన్స్, లేకపోతే ఆ అమ్మాయి ఇది కరాటే నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలని మాట్లాడుతాం. ఆ టైంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది? ఏ విధంగా షాక్ అనేది వచ్చేస్తుంది? మెల్లిమెల్లిగా ఎంత తెలివైన వాళ్ళైనా కూడా అప్రమత్తం అయ్యాల్సిన, మనం ఎంత విజిలెన్స్ ఉన్నా కూడా, ఎంత కూడా ఇంపల్సివ్ నేచర్ అనేది కొంతవరకు మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటుంది. సో చాలా అది చాలా ఇంపార్టెంట్. చెప్పడం వరకు ఇవన్నీ కూడా బాగా ఉంటాయి. వాళ్ళు కరాటే నేర్చుకోండి, ఆడవాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు అది ఇంపాసిబుల్, చాలా కష్టం అండి. చెప్పడం వేరే, ప్రాక్టికల్ గా వేరేగా ఉంటది. ఆ సీన్ లో ఉండి, ఆ సిచ్యువేషన్ లో ఉండి మనం తీసుకోవడం లోపల ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, పబ్లిక్ ప్లేస్ లో ఉంది ఆ అమ్మాయి, నిర్మానుష్యమైన ప్లేస్ లో కూడా లేదు. అసలు ఇంకోటి 2019 లో ఉన్నాం మనం, 24 గంటలు ఈ రోజు లేడీస్ ఎక్కడికైనా కదలొచ్చు, వెళ్ళొచ్చు, కూర్చోవచ్చు, లేవచ్చు. మీరెవరండి క్వశ్చన్ చేయడానికి? ఈ టైంలో ఎందుకుంది, ఆ టైంలో ఎందుకుంది, ఇక్కడ ఎందుకు నిలబడింది, లేదా దీనికి ఎందుకు కాల్ చేయలేదు, అక్కడ ఎందుకు మాట్లాడలేదు, ఇది కాదండి. వాళ్ళ సిస్టర్ కూడా తన కాల్ చేసిందంటే ఆవిడకి టైం ఉంది అక్కడ. ఎస్, టైం ఉంది, టైం ఉంది. ఏదో సడన్ గా వచ్చి వాళ్ళు ఏదో కిడ్నాప్ చేయడం అలాగే చేసిందండి వాళ్ళని. ఏమిటంటే, ఓకే రియల్లీ పంచర్ అయ్యిందేమో, వీళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారేమో అని బిలీవ్ చేసింది. కానీ వాళ్ళ రూపాలు అవన్నీ చూసి ఈమెకి కొంచెం ఇరిటేటింగ్ గా అనిపించి, వీళ్ళేంటో దెయ్యాల్లాగా అనిపిస్తున్నారు నాకు అనేసి వాళ్ళ సిస్టర్తో ఫోన్ కాల్ మాట్లాడిందండి. వాళ్ళ సిస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటంటే, ప్రియాంక రెడ్డి వాళ్ళ పేరెంట్స్కి నేను సంతాపం తెలియజేస్తున్నాను. బట్ పాప పోయినందుకు మీరే కాదండి, మీతో పాటు చూసే ఎలాంటి వాళ్ళకైనా హృదయం కరిగిపోతుంది అలాంటి సిచ్యువేషను. కానీ ఇంకో పాప ఉందండి, ఆ పాపను దయచేసి ఎలాంటి ఎదవల్లి అంతరించేలా, అంటే ఎలా అంటే వాళ్ళని సంహరించేలాగా ఆ విధంగా అమ్మ పాపను పెంచండి. మీరు ఏదో ఒక డాక్టర్ని చేసేద్దామో అది చేసేద్దామో కాదండి. సో ఇలాంటి వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది, మీ పాప అనే కాదు, ఇంక ఎవరికైనా జరగవచ్చు, నాకైనా జరగవచ్చు, మేడం ఎవరికైనా జరగవచ్చు. ఈ సమాజంలో అలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నాయి. కాబట్టి నేను అనేది ఏమిటంటే అండి, ఆల్ మన ఇండియాలో అందరు సీఎంలు, అలాగే ఎంతో గౌరవనీయులైన మన ప్రైమ్ మినిస్టర్ గారికి కూడా, మోడీ గారికి కూడా మా ఆడవాళ్ళ తరపున విన్నపం ఏమిటంటే, ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, మాట్లాడుకుంటూనే ఉన్నాం, ముందుకు వెళ్తూనే ఉంది, ఖచ్చితంగా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇలాంటివి ఇక పైన, ఎందుకంటే ఇప్పటికే లేడీస్ అనేవాళ్ళు 700 పడిపోయిందండి, 1000 మెన్స్ ఉంటే లేడీస్ వచ్చి 700 పడిపోయింది. దయచేసి దీని గురించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ విషయంలో కూడా మోడీ గారు స్పందించాల్సి అవసరం ఉందండి. ఎందుకంటే ఇందు ఎప్పుడో మన ఆమె అమ్మాయి ఢిల్లీలో నిర్భయ కేసు, నా మూవీ కూడా అమ్మాయికి అంకితం ఇచ్చాను నేను నిర్భయకి. ఇది నిర్భయ అనేది ఏదో బయటకు వచ్చింది, పాపం ప్రియాంక అనేది ఇప్పుడు కొంచెం ఇప్పుడు నిన్న జరిగింది బయటకు వస్తుంది, మనం మాట్లాడుకుంటున్నాం, రేపు తెల్లారిపోతుంది. కానీ ఒక విలేజెస్ లో అలా కేసులు అవును, ఎందుకంటే ఇప్పుడు ఇది ఈ రోజు న్యూస్ చూస్తే ఆ అమ్మాయికి జరిగిన ఒక ఏంటి 1 కిలోమీటర్ అవతల ఇంకొక ఉమ్మాయిని ఆఫ్ ఆఫ్ కాల్ చేసి అక్కడ పడిచేశారండి. అంటే అక్కడ తీసుకొచ్చి కాల్ చేయారా, లేకపోతే ఎక్కడి నుంచో ఆమెని కాల్ చేసి తీసుకొచ్చారా, ఏమిటి అనేది సంథింగ్. ఆ దారుణం అనేది ఇంకో 2 రోజులు 1 రోజు పోతే, అంటే ఇవి లేడీస్ మీద ఇంత దారుణాతి దారుణంగా ఇలా జరుగుతూ ఉంటే ఎలాంటి వాళ్ళకైనా భయం అండి. ఇప్పుడు మాకు మేడం గారు ఇందాక ఒక మాట చెప్పారు, మన ఇంట్లో మన పాప మన ఇది మనకు జరగలేదు కదా అనేది కాదండి. ఇక్కడ ఏంటంటే ఒక విప్లవం లాగా వచ్చి ఇలాంటి వాళ్ళని అరికట్టాల్సిన అవసరం, ప్రభుత్వం సపోర్ట్ కూడా చేయాల్సిన అవసరం దీనికి చాలా ఉందండి. ప్రసన్న గారు, ఏదైతే ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఒక 2-3 రోజులు హడావిడి ఉంటుంది, తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు, అది సహజం కూడా. పక్కింటి వాడు ఏం చేస్తున్నాడు అని కూడా చూసి రోజులు కాదు ఇలాంటి టైంలో. కానీ ఇలాంటి వాటి మీద రమేశ్రీ గారు చెప్పినట్టుగా ఒక విప్లవం రావాలి, ఒక ఉద్యమం రావాలి. ఎంతమంది నిర్భయలు ఇలాంటి మృగాళ్ళ చేతిలో పడి నలిగిపోవాలంటారు? దీన్ని ఒక అంటే ఒక పక్క జ్యుడిషియరీ ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ రెండు కలిపి, అంటే ఇప్పుడు డైరెక్ట్గా నేను వచ్చేస్తున్న డిబేట్లోకి ఎందుకు అంటే వీళ్ళందరూ ఆల్రెడీ నిన్న నుంచి చూస్తున్నారు కాబట్టి. ఇప్పుడు జరుగుతున్న దానికి మన తెలంగాణలో ఒక ఉమెన్ కమిషనర్ లేరు, వన్ థింగ్, ఫస్ట్ థింగ్.
ఎందుకంటే మనకి లాస్ట్ టైం కూడా నన్నపనేని గారు ఆంధ్ర సైడు కూర్చొని ఉన్నారు. తను ప్రతి ఒక్క మహిళ దగ్గరికి వెళ్ళొచ్చేది చంద్రబాబు నాయుడు నుంచి చేశారు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఒక భయంకరమైన ఇది ఉండేది. ఎన్కౌంటర్ జరిగినప్పుడు యాసిడ్ దాడులకి ఎక్కడైతే జరిగిందో అక్కడే జయిపించారు. అంటే ఇంకొకసారి మనకి యాసిడ్ దాడులు జరగద్దు అనేది అనేసి ఒక భయం అనేది తీసుకొచ్చారు. ఇప్పుడు నేను గమనిస్తున్నది ఏంటంటే 9 మంత్స్ బేబీని కూడా రేప్ చేసిన రోజు స్పందన లేని కేసీఆర్ గారు మళ్ళీ ఇప్పుడు కూడా స్పందన లేని కేసీఆర్ గారికి మళ్ళీ మేము దండం పెట్టాలా, మేము మహిళలుగా మేము ఏం చేయాలా కోరుకోవాలా, మాకు బతకమొద్దండి, నిజంగా మాకు ఎమ్మెల్యే గురించి అనేసి ఏదైనా ఉందంటే స్టేజీలు పెట్టి మొత్తం ఎవరిని మొత్తం ప్రచారాలు చేస్తున్నారు. ఇంత వనం ఉన్నప్పుడు ఒకటండి పేదవాళ్ళకందరికి కూడా స్కీమ్స్ పెట్టి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి కష్టం అనేది తెలియకుండా ఇట్లాంటి వాటి మీద ప్రోత్సహిస్తుంది కేసీఆర్ గారు కూర్చొని అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి వాళ్ళకి ఏముంది మొత్తం అన్నీ ఫ్రీగా ఇచ్చేసి దేని మీద అంటే దాని మీద స్కీమ్స్ మీద పెట్టి మీకు ఫ్రీగా ఉండండి అన్నాడు. వాళ్ళకి ఎక్కడుంటుంది ఇంకా బాధ్యత, వాళ్ళకి కష్టం అనేది తెలీదు, ఏముంది అమౌంట్ ఎట్లయినా వచ్చేస్తుంది వాళ్ళకి ఎక్కడి నుంచైనా, ఎంత విచ్చలవిడికి పోవాలో అంత విచ్చలవిడిగా. నెక్స్ట్ ఒక్కసారి ఆయన బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు కాకుండా కవిత ఒక మహిళనే, కవిత గారు ఒక మహిళనే, ఎట్లీస్ట్ తనకి ఆ మాత్రం ఒకప్పుడు ఎక్స్ ఎంపీనే కదా, ఆమె వచ్చేసి ఇచ్చేయాల్సిన బాధ్యత ఉంది కదా, ఆమె రాకుండా అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం అనే ప్రభుత్వం ఉంటుంది అంటే ప్రభుత్వం అందరు జనాలు గమనించట్లేదా? రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో మనం అందరం ఏ విధంగా చూసాం? నెక్స్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు కన్నారండి. దీంట్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు లేకపోతే ట్రయల్ నడిపించాలా అనేది అసలు అవసరం లేని సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే అక్కడ ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ దే అగ్రీడ్ ద క్రైమ్, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు క్రైమ్ని, మేము చేసాము అన్నారు అన్నప్పుడు ఇమీడియట్లీ వాళ్ళని ఆన్ ది స్పాట్ ఎన్కౌంటర్ చేసిన ఎవరు కాదన్న టోళ్ళు ఉన్నారండి మన ఇండియాలో, ఎవరు కాదని అన్నారు. ఇప్పుడు ఎవరు కూడా మేమందరం మహిళల అందరం ముంగట వేరే కంట్రీస్ లో వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తారు, వాళ్ళ పార్ట్ కట్ చేయండి, మేమందరం హ్యాపీగా ఉంటాం. మీరు ఆ ప్రైవేట్ గా అది కూడా ఒక స్టేట్మెంట్ వచ్చి బోర్డ్స్ పెట్టండి అవేర్నెస్, ఎక్కడికక్కడికి మహిళలకు మేము భద్రత ఉన్నాం, మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీరు చూడండి. మొన్నదంతా మీరు ఒక మాట అండి ఎమ్మెల్యేలు వాళ్ళది ఫ్లెక్సీలు పెట్టుకుంటారు, మాకు ఓట్ వేయండి, వీళ్ళు బర్త్డేలకు పెట్టుకుంటారు ఫ్లెక్సీస్, అదే బోర్డ్స్ అదే అవేర్నెస్ కింద తీసుకొచ్చి ఈ పలానా ప్లేస్లో మీకు పోలీస్ స్టేషన్ ఉంది నియర్ బై, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఫ్లెక్సీలు అనేది ఆ పిల్లర్స్ దగ్గర పెట్టుకుంటూ వెళ్తారు. మొత్తం కూడా ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా పెట్టంగా చూసారా మీరు? అంటే అవేర్నెస్ కింద పెట్టడం అనేది చూసారా? ఎందుకు ఇప్పటి వరకు ఉమెన్ కమిషనర్ని పెట్టలేదు? ఎవరన్నా అడుగుతున్నారా క్యాబినెట్ ఎప్పుడు చూడండి? ఇంకోటి ఇప్పుడు గవర్నర్ గారు వచ్చారు, మనకి ఒక మహిళ వచ్చారు, మన కేసీఆర్ గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేసి దీని మీద ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇప్పించట్లేదు? ఎందుకు భయపడుతున్నారు? పోక్సో చట్టం వచ్చింది, నిర్భయ చట్టం వచ్చింది, ఇన్ని ఉన్నా మనకి ఎందుకు జరగట్లేదు అని అంటే చట్టానికి ఎందుకు భయపడట్లేదు అంటే వాళ్ళని అక్విటల్ గా వదిలేస్తున్నారు. దర్ ఇస్ నో కన్విక్షన్ ఫర్ దెమ్. ఒకసారి కన్విక్షన్ వచ్చిన వాడికి భయం ఉంటుంది. దీంట్లో ఆల్రెడీ ఇద్దరు అక్యూజ్డ్ పర్సన్స్ ఆల్రెడీ ఇన్ క్రైమ్, వాళ్ళు అంటే ఒక క్రైమ్ నడుస్తున్న వాళ్ళు మళ్ళీ ఇంకొక క్రైమ్ చేస్తారంటే హ్యాబిచువల్ అఫెండర్స్ కిందకి వెళ్ళిపోతారు తప్పించి వీళ్ళు. వీళ్ళ గురించి 100 మంది సెక్యూరిటీ అండి. ఇప్పుడు వీళ్ళకి ఒక వ్యాన్, స్పెషల్ వ్యాన్, దీనికి ఒక 50 to 100 members గన్మ్యాన్లు, మహిళలకు లేని భద్రత ఈ ఈడియట్స్ కి పెడతారు. ఈ నేరం చేసిన వాళ్ళకి ఫుడ్ పెట్టి మళ్ళీ ఇప్పుడు వస్తారండి హ్యూమన్ రైట్స్ అని చెప్పేసి అన్ని సంఘాలన్నీ ముందుకు వస్తాయి. ఎక్కడి నుంచి మీకు మనసు వస్తుంది? ఇప్పుడు వాళ్ళ గురించి గవర్నమెంట్ 1 week వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి, వాళ్ళని ఒక్కొక్క జైలు తీసుకెళ్లి తిప్పుతుండాలి. ఇక్కడనే మొత్తం ఎన్క్వైరీ దేనికండి? పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం తీసుకెళ్లి అమ్మాయి ఏముందని చేస్తారు పోస్ట్ మార్టం రిపోర్టు? ముద్దైపోయిన శరీరాన్ని ఏం చేస్తారు? మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత ఒక క్లాత్ లో కట్టి అమ్మ తల్లికి ఇస్తుంటే అది ఎవరు భరించుకోగలుగుతారండి? ఏ తల్లికి కానీ చూసే నా బిడ్డ చివరి చూపు చూసుకోలేదు అనేది ఉంటుంది. అంటే చూస్తూ మాయమైపోయి ఎమోషన్ వద్దు. అందరికి చాలా బాధ కలిగించే విషయం, ఎవరు దీన్ని ఏ రకంగా చేయాలంటే అది ప్రతిసారి జరుగుతుంది. ఓకే, విశాఖపట్నం వెళ్దాం. సుహాసిని ఆనంద్ గారు లైవ్ లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సుహాసిని ఆనంద్ గారు. నమస్కారం, గుడ్ మార్నింగ్. సుహాసిని ఆనంద్ గారు, చూస్తున్నాం ఎంతమంది నిర్భయలు ఇలాంటి కిరాతకల చేతుల్లో నలగాలి. ఎప్పుడో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక 2-3 సార్లు దీని మీద చర్చించుకోవడం,
ఏదైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు అడవాడి చేయడం, ప్రభుత్వాలు కూడా సెంటిమెంట్గా ఏవో స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితి తప్పించి మహిళలకి పూర్తి స్థాయిలో రక్షణ కలిగే విధంగా ఇప్పటికైనా ప్రణాళికలు వస్తాయి అని చెప్పి ఆశించవచ్చు అంటారా? ప్రణాళికలకి ఏమీ కొరత లేదండి. ఇప్పుడు ఇప్పుడు అందరూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడారు, అండ్ మోదీ గారు స్పందించాలి అని ఒకళ్ళు చెప్తున్నారు. ఖచ్చితంగా అండి, మహిళా చట్టాలని బలోపేతం చేసే విధంగా ఆల్రెడీ చాలా మంచి మంచి చట్టాలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇంద్రధనస్సు, బేటీ బచావ్ బేటీ పడావ్, సుకన్య సమృద్ధి యోజన, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఇంకా అండ్ నయా రోషిని, ఇలా ఒక 10-11 పథకాలు కొన్ని వేల కోట్ల మహిళలకి సంరక్షించే విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటి అంటే, చట్టాలు ఉన్నాయి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నాయి, మహిళల సంఘాలు ఉన్నాయి, ఇలా ఏది జరిగినా చాలా స్పందించి అందరూ నిజంగానే బాధ కాదండి, ఇది అంతకు మించి ఒక గగుర్పాటు, ఒక అసలు మనసులోంచి ఎంత బాధ వస్తుందంటే, అరే ఇంత కష్టపడి ఇంత ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన మహిళలు ఈ విధంగా ఇంత దారుణంగా హత్యలు జరిగి ఈ విధంగా వాళ్ళు బలైపోతున్నారు అంటే సొసైటీ ఎటు వెళ్తోంది అనే ఆలోచన దిశగా మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన విషయం ఒకటి ఉందండి. ఇప్పుడు ఇలా ఏదైనా ఒకటి జరిగిన వెంటనే మహిళా సంఘాలు చాలా వరకు స్పందిస్తున్నాయి. స్పందించి ఏం చేస్తున్నారు, ఇది ఎస్ ఇలా జరగకూడదు జరగకూడదు, ఇది ఇది చట్ట విరుద్ధం, ఇవి చేయాలి అవి చేయాలి అన్న అందరూ కూడా గుమ్మాల నుంచి బయటకు వస్తున్నారు, బయట నడుస్తున్నాము, ఇది ఒక పెద్ద నినాదం వస్తుంది. కానీ ఎన్ని చేసినా ఎన్ని జరిగిన ఈరోజు ప్రతి మహిళ ఆకాశమై హద్దుగా తనదైన శైలిలో తన ఒక తను సాధించే ఒక కళలో ముందుకు దూసుకుపోతుంది. ఇటువంటి దిశ ఈ 2019లో మనము ప్రతి మహిళని చూస్తున్నాము, ఈక్వల్ రైట్స్ కోసం మనం చాలా వరకు పాటుపడుతున్నాం, పోట్లాడుతున్నాం, అన్నీ అడుగుతున్నాం. కానీ ఇక్కడ మన సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఖచ్చితంగా ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్కి పెద్ద పీట వేయాలి. ఇప్పుడు చాలామంది అంటున్నారు, ఏమండి ఆ టైంలో ఆలోచన రాదు, ఆ టైంలో మనకు పరిస్థితులు అలా ఉండవు అని. అసలు ఆలోచన రాకపోవడానికి, పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవడానికి కారణం మన మానసిక దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు కూడా ఇన్ని ఈక్వల్గా ఉంటూ ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుతూ మానసికంగా మనకి ఏమవుతోంది, మహిళలందరూ కూడా ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో సెల్స్ వచ్చేసాయి, ప్రతి విషయాన్ని కంప్యూటర్స్లో కూడా హయ్యెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అండి, ఒక మహిళ ఆలోచిస్తే ప్రతి అమ్మాయి ఆలోచించాలి. చాలామంది పిల్లలు గంటలు వాళ్ళ వృత్తిలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మహిళలు చాలామంది ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చి పిల్లల్ని పోషించుకుంటూ ఇంకొంచెం టైం ఉంటే న్యూస్ ఏదైనా చూస్తూ పిల్లలతో కబుర్లు చెప్పి ఇంకా శ్రమ పడి వాళ్ళు పడుకొనిపోతున్నారు. ఇందులో భాగంగా ఒక్క 10 నిమిషాలండి, జస్ట్ ఒక్క 10 మినిట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ అమ్మ నాన్న కూడా వాళ్ళ పిల్లల దగ్గర సెల్ఫ్ డిఫెన్స్ గురించి ఎందుకంటున్నానంటే, జస్ట్ 4 or 5 feet, నేను ప్రాక్టికల్గా చూశాను. ఏబీవీపీ సాహసి మిషన్ సాహసి అని నేను ముఖ్య అతిథిగా వెళ్ళినప్పుడు ఐ వండర్డ్ రియల్లీ ఐ గాట్ స్టన్డ్ దేశవ్యాప్తంగా ప్రతి చోట ఒకేసారి 2000 మంది అమ్మాయిలతో వాళ్ళు ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఫీట్స్ చేయించడం చూస్తే, ఎందుకు సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నాను అంటే అది మానసికంగా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందండి. ఆ అమ్మాయి ఫోన్ చేయడం బట్టి ఎవరైనా ఉన్నారా, నాకు ఇంకా సెల్ఫ్ ప్రొటెక్షన్ విషయం అంటే, చదువులో ఇంత ఎత్తు ఎదిగిపోతున్న అమ్మాయిలు, ఇంత హయ్యెస్ట్ డిగ్రీస్ తీసుకుంటున్న అమ్మాయిలు, ఏదైనా సరే మాకు హక్కులు కావాలి అని అడుగుతున్న అమ్మాయిలు అంటే మహిళల్ని వదిలేద్దాం. ఎందుకంటే మహిళలు డెఫినెట్గా వాళ్ళు కొంచెం ఆలోచన, వాళ్ళు కొంచెం ఒక అనుభవపూర్వకంగా వాళ్ళకి కొన్ని తెలుస్తాయి. కానీ చిన్న పిల్లలు అంటే కాలేజెస్ ఇంజనీరింగ్స్ డాక్టర్స్ చదువుతూ ఆ ఫేజ్ ఏదైతే ఉందో, ఏది చూసినా వాళ్ళకి అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంటర్నెట్ వెబ్లో ఏ విధంగా పిల్లలు ఆడపిల్లలు మోసపోతున్నారో, మనం ఇన్ని రకాల ఫైట్ చేస్తున్నాం. అంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ వల్ల వాళ్ళకి ఏ ఆలోచన వస్తుంది అంటే, ఎస్
నా దగ్గరికి నేను ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళగలను, నాకు ఒక అన్న కానీ ఒక తమ్ముడు కానీ ఒక నాన్నగారు కానీ మావయ్యలు అంటే భర్త కానీ వీళ్ళు ఒకవేళ నాతో నా పక్కన నిలుచోకపోయినా నాతో వాళ్ళు తోడు రాకపోయినా నన్ను నేను రక్షించుకోగలను అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి మనం ఇవ్వగలగాలి. అది ఎప్పుడొస్తుంది? అది కబుర్లతో రాదు, చట్టాల వల్ల రాదు. దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఎక్స్టర్నల్ ఆపర్చునిటీస్ మాత్రమే. కానీ బయట వాటి మీద మనం ఎంతవరకు డిపెండ్ అవుతామండి? కాంట్ వీ కమ్ అప్? అంటే మన హిస్టరీ ఏం చెప్తోంది? దేశ చరిత్ర అటు రుద్రం ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి వెనకాల వీపు మీద చంటి పిల్లాన్ని కట్టుకుని కథన రంగంలో వాళ్ళు కథన్ తొక్కి వాళ్ళు యుద్ధం చేసిన చరిత్ర మనది. అంతేకాదు మన మన ఎపిక్స్ కూడా ఏమి చెప్తున్నాయి? సత్యభామ ఈరోజు అంటే నరకా అసురుణ్ణి చంపే దానిలో కృష్ణుడికి కూడా తోడైన ఒక చరిత్ర మనది. అంటే కాంట్ వీ డూ ఎనీథింగ్? ఈ విధంగా మహిళా సంఘాలు, నా ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ ఓకే ఇన్ని చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, ఇన్ని పెట్టారు, ఓకే మనకి రీజనల్గా కూడా ఎన్నో పార్టీస్ పెడుతున్నాయి, ఇవన్నీ పార్టీలకు అతీతంగా బయటకు వచ్చి మనం మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే, ఖచ్చితంగా ఒక్క సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే ఒక అమ్మాయిని రక్షించగలదు. ఎందుకంటే మీరు ఎన్ని ఫోన్ నెంబర్స్ ఇవ్వండి, తీసుకురండి, ఎన్ని అవన్నీ కూడా ఆఫ్టర్ 5 మినిట్స్, అట్లీస్ట్ ఆఫ్టర్ 10 మినిట్స్ మాత్రమే జరిగేది. ఇది అప్పటికప్పుడు నాలో నిజంగా నేను మినిమం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు రిస్కీ రోడ్స్ లో కూడా మనం చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాం. అంటే అంతవరకు నిన్నటి వరకు మనం చేయలేని వాళ్ళు చేయగలుగుతున్నాం. అంటే వై కాంట్ వీ డూ దిస్? మన చేతిలో ఎప్పుడైతే ధైర్యం ఉందో అప్పుడు భయంలోకి కన్నా మనం వీ విల్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అంటే ఏంటి, ఎస్ ఎవ్వడు రాని మనం చూసుకుందాం అన్న ఒక ధైర్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అసలు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకే ఓకే శోభిష్ణి గారు, వెయిట్, దగ్గరికి రారు చాలా వరకు 90% వీ కెన్ అవాయిడ్ సచ్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే ఓకే కాదండి, మేడం గారు చెప్తున్నది ఓకే, మెచ్యూరిటీ ఉంది, ఎడ్యుకేటెడ్ వీళ్ళు, ఓకే 5 ఏళ్ళ బేబీని 9 మంత్స్ బేబీని ఇలాంటి వాళ్ళని కూడా అంత రేపులు చేస్తూ మర్డర్ చంపేయడం అండి, చంపేయడం అనేది. నేనేమంటున్నానంటే మోడీ గారికి నేను రిక్వెస్ట్ ఎందుకు పెట్టానంటే, మన ప్రైమ్ మినిస్టర్ గారికి ఒక కాశ్మీర్ ని సాధించాము మన జీవితంలో రాదు అని అనుకున్న దాన్ని, లేదా ఒక పాకిస్తాన్ నుంచి మనం ఇది చేసాము, ఇన్ని చేస్తున్నారు కదా, ఆడవాళ్ళు ఇంత అన్యాయంగా ఇంత బలైపోతున్నప్పుడు దీని మీద చాలా, అంటే మేడం గారు చెప్పారు చాలా చట్టాలు వచ్చాయి అవి వచ్చాయి ఇవి వచ్చాయి అనేది, ఏమి చట్టాలున్నా ఏమన్నా బలైపోతుండేది లేడీస్ కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే దీని మీద చాలా సీరియస్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇంటెన్షన్ పంపించి ఇది చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సింది. ఆల్రెడీ నిర్భయ తర్వాత పోక్సో చట్టం తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, దాంట్లో కూడా ఏజ్ వైజ్గా పనిష్మెంట్స్ అనేది కూడా క్లారిటీ ఇచ్చారు. మనం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి వద్దు అని ఎక్కడ చెప్పట్లే, ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి రైట్స్ ఉన్నాయి, అక్కడ ఎవరు కూడా స్టాప్ చేయట్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడచ్చు, అక్కడ ఆంధ్రాలో జగన్ గారు రావచ్చు, మహారాష్ట్రలోనైనా రావచ్చు, ఇక్కడ ఎవరిని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టాప్ చేసిన పొజిషన్ లేదు. మీరు హ్యాపీగా ముందుకు రండి, మీరు దీని మీద సెల్ఫ్గా సెల్ఫ్ డిసిషన్ తీసుకోవద్దని ఎక్కడ కూడా మీకు కాన్స్టిట్యూషన్ లేదు. మీరు ఒక మాట ఏది, మన ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా కొన్ని స్టేట్స్ ఒప్పుకోలే, మా స్టేట్లో మేము ఉల్లంఘిస్తున్నాము అన్నారు, అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి అన్నది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ మేము పెట్టిన రూలే అని అనలేదు కదా. నేను దాని గురించి చెప్పలేదే, దీన్ని కూడా అన్న తండ్రి లాగా అన్ని అందరు ముఖ్యమంత్రికి ఒక చేస్తున్నారు లాగా 100% స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే మన స్టేట్ గవర్నమెంట్ చాలా స్టెబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్రామం ఉండండి, ఒక గ్రామంలో ఒక మహిళని మామూలుగా హింసించిండు అని తెలిసినా చెట్టుకు కట్టేసి కొట్టి కొట్టి పెడతారు వాడిని. అంటే ఒక ఒక గ్రామంలో ఉన్నది స్టేట్లో లేదు, అంటే గ్రామంలో ఉన్న యూనిటీ స్టేట్లో ఎందుకు లేరు? స్టేట్లో ఒక క్యాబినెట్ హోదా లేకపోతే మినిస్టర్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరి చేతిలో ఉంటుంది అనేదే పోతుంది, కానీ సామాన్య ప్రజలకి అందుబాటులో వీళ్ళు లేరు. కానీ గ్రామంలో ప్రజలే ముందుకొస్తారు, ప్రజలే ముందుకొస్తారు. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా మనకి మనం నేనున్నాను సామాన్య ప్రజలు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, నా ఓన్ డిసిషన్ తీసుకోవడానికి అక్కడ లేదు, జ్యురిడిక్షన్ ఒప్పుకోదు, అక్కడ హైకమాండ్స్ వస్తారు. వాళ్ళు లాస్ట్ ప్రెస్ మీట్లో కూడా మనం తెలుసుకోవచ్చు ఎంతవరకు దీనికి పబ్లిక్కి తీసుకెళ్ళాలి, ఎంతవరకు తీసుకెళ్ళద్దు, అంటే ఎక్కడి వరకు చెప్పాలి పబ్లిక్కి,
ఎక్కడ వరకు చెప్పదు. అదే దాంట్లో ఇంకా ఒక మాట, దీంట్లో లారీ డ్రైవర్లు అండి, సపోజ్ ఒక ఎమ్మెల్యే కొడుకు అనుకోండి, 100% నేను చెప్తానండి ఈ న్యూస్ రాకపోయేది బయటికి, 100% చెప్తున్నా. ఎమ్మెల్యే కొడుకు అయింటే ఈ న్యూస్ మనకు ఎవరు తెలియకపోయేది, అక్కడక్కడనే ఫోన్ కాల్స్లలోనే క్లోజ్ అయిపోయేది క్రైమ్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, లా అనేది గొప్పోడికే ఉంది, పేదవాడికి లేదు. పేదవాడికి లా లేకపోయేసరికల్లా ఎట్లయిపోతుందంటే ఇది బయటకు వచ్చింది క్రైమ్. మళ్ళీ గొప్పవాడు చేయట్లేదా రేప్ కేసెస్? మీకు తెలుస్తుందా? ఎక్కడన్నా విన్నారా? వాళ్ళు చేస్తున్నారండి, ఎక్కడైనా వింటున్నారా? ఎక్కడి నుంచైనా బయటకు వస్తుందా? మొన్న ఒక అమ్మాయిని పెళ్లిలో ఎవరైనా అమ్మాయిలు పిల్లలు ఆడుకుంటుంటారు, అమ్మాయి ఫోటోలు తీసుకుంటూ తీసుకెళ్తూ బయటకు తీసుకెళ్ళిపోయి రేప్ చేసేసాడు అమ్మాయిని. అంటే దీన్ని బట్టి ఒక పెళ్లికి పోనీయండి, ఒక ఫంక్షన్ పోండి, అక్కడ కూడా మనకు సెక్యూరిటీ కావాలని ఎవరం కోరుకోం? ఒక ఫంక్షన్కి పోయినప్పుడు పిల్లల్ని వదిలేస్తాం ఆటోమేటిక్గా, పోయి ఆడుకోండి పక్కన పిల్లలతో ఆడుకోండి. అక్కడ కూడా ఎవరో వచ్చేసి ఎక్కడ ఎప్పుడు చెప్తాం మనం జాగ్రత్తగా ఉండమని, ఆఫ్టర్ 6 or 7 బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తొందరగా ఇంటికి రా అని ఒక బాధ్యతగా తల్లిదండ్రులు చెప్తాం. అంతే తప్పించి అది కూడా మన ఒక ఫిజికల్ మనకి కోఆపరేట్ చేయాలి, మన బాడీ కూడా మనకు కోఆపరేట్ చేయాలి. నేను ఒక మనిషిని కొట్టగలుగుతానండి, 10 మందిని కొట్టగలుగుతానా? కొట్టలేం. అది మన శక్తి అనేది మనకు తెలుస్తుంది కదా ఎంత అని. అలానే 15 or 16 కాన్పనండి, హైలీ ఇంపాసిబుల్. వాళ్ళకి ఎంత కరాటే నేర్పియండి, ఎంత చెప్పియండి, మెంటల్లీ ఒక్కటి ఉంటుంది వాళ్ళకి ఏంటంటే, నేను ట్యూషన్కి పోయి రాగలుగుతాను ఒక్కదాన్ని, అక్కడ వరకు పోగలుగుతారు. మళ్ళీ మీరు అలా చెప్పకండి, ఆ లేడీస్కి స్టామినా లేదని ఇప్పుడు అంతే కదండి, పొలిటికల్గా కానీ ఏ విధంగా కానీ లేడీస్ని ముందుకు రానివ్వట్లేదు. లేడీస్ కి అంత స్టామినా లేదు, అంత థింక్ చేయలేకపోతున్నారు. ఫిజికల్ గా మనకి ఆ బాడీ కోఆపరేట్ చేయడం అనేది ఎవరి వల్ల నలుగురు కలిసి. ఇంకోటి దీంట్లో మనం గమనించాల్సిన ఈ క్రైమ్ లో ఏంటంటే, హ్యాబిచువల్ మర్డర్స్ చూసాం మనము, ఒక ల్యాండ్ కేసెస్ గురించి మనం చంపుకోవడాలు చూసాం, ప్లాంట్ చేసుకుంటారు. కానీ రేపులో ఈవెన్ నిర్భయ కేసు కూడా ఇట్స్ అన్ అన్ప్లాన్డ్, బస్ ఎక్కిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ అండ్ ఇట్స్ అన్ యాక్సిడెంటల్ క్రైమ్. బట్ దిస్ ఈజ్ రియల్లీ వండర్ ఏంటంటే, ఒక 30 నిమిషాలు వీళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం అంటే, ఇప్పుడు ఇది ఒక పెద్ద సెన్సేషన్ ఏంటంటే, గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా పట్టించుకోవట్లేదు ఏంటంటే, రేప్ చేయడానికి కూడా 30 నిమిషాలు కాదండి, 2.5 hours సిక్స్ అక్కడ పార్క్ చేసింది 8:39 టైం లో వీళ్ళు. అంటే రేప్ కేసెస్ రేప్ కూడా ఇంత ఆలోచిస్తున్నారు అంటే మన గవర్నమెంట్ ఎంత ముందుకు రావాలి అంటే, ఆ థింకింగ్ లెవెల్స్ కట్ చేయాలి. ఆ థింకింగ్ లెవెల్స్ కట్ చేయకుండా గవర్నమెంట్ ఉంది అంటే, 2.5 hours అంటే వాడికి ఎంత భయం లేకపోతే అంత ఆలోచించిండండి. ఆ క్రైమ్ని చేయడానికి అసలు ఒక జాగ కేసులో కొన్ని చంపిండ్రంటే అది పగ ఉంటుంది, పాత పగలు ఉంటాయి దాంట్లో. ఒక భార్యాభర్తల మధ్యలో అనుమానం వచ్చింది చంపుకున్నారంటే అది ఒక అర్థం ఉంది. ఇది ఒక క్రైమ్ని చేయాలన్న ధైర్యం వచ్చింది అంటే కంప్లీట్ ఇది గవర్నమెంట్ వైఫల్యం. ఓకే శరదగౌడ్ గారు, నేను ఇష్యూ మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా చాలా డిబేట్లు వస్తున్నాయి, చాలా రకాలుగా మనం దీని మీద ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాం. కానీ నిన్న జరిగిన ఏదైతే సీన్ ఆఫ్ యాక్షన్ ఉన్నదో దానికి సంబంధించి, ఆ ప్రాంతంలో 13 పెట్రోలింగ్ వెహికల్స్ ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయట, ఇన్ ఫోర్స్లో ఉన్నాయి నిన్న ఆ టైంలో జరిగినప్పుడు హైవే మీద. వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు, మా దగ్గర కాదు వేరే దగ్గరికి వెళ్ళండి, ఇంకో రకంగా వెళ్ళండి, ఇంకో రకంగా అని చెప్పి పరిస్థితి. నిన్న హోమ్ మినిస్టర్ గారు ఆ అమ్మాయి చెల్లికి కాకుండా 100కి ఫోన్ చేస్తే బాగుండు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి. ఎటు ఎలా ఎలా చూడాలి వీటిని అసలు? అంటే ఒకటి ఏంటంటే, మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా కూడా, భాష కావచ్చు, స్వభావం కావచ్చు, వాళ్ళ యొక్క నడవడిక కావచ్చు, వాళ్ళ మేధాశక్తి కావచ్చు, ఏదైనా కూడా వాల్యూ లేదు. మెయిన్గా మామూలుగా మాట్లాడేటప్పుడు, స్పీచ్ ఇచ్చేటప్పుడు, ఉమెన్స్ డేలప్పుడు మాత్రము మహిళల గురించి మాట్లాడడం, ఆ రోజు మాత్రము మహిళలకు అవ్వండి అనేసి మాట్లాడతారు ఎవరైనా కూడా. అంటే జనరల్గా కూడా 1994 ఒక సమావేశం జరిగినప్పుడు ఇంటర్నేషనల్ స్థాయిలో ఉమెన్స్ సంబంధించింది, ఆ రోజు మాట్లాడుకున్నది ఏంటి అంటే, ఉమెన్ రైట్స్ అనేటివి హ్యూమన్ రైట్స్గా చూడాలి. రెండోది ఏంటంటే, ఒక ఉమెన్ అనేది భారతదేశం లోపల నిజంగా కూడా మాతృ స్థానంలో ఉన్నటువంటి తల్లి, బాస్,
తల్లి ఒక మాట చెప్పిందంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా వేదవాక్కుగా తీసుకునేవాళ్ళు. కానీ క్రమంగా ఏమైపోయిందంటే ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోయింది. సెల్ఫ్గా ఆలోచించడం నాకంతా తెలుసు, నేనే చేయగలుగుతాను అంటే ఎకనామికల్గా కూడా మన పౌచ్ అనేది ఫుల్గా ఉంటుంది. ఉండేసరికి ఏమవుతుంది, నీకు కడుపు నిండింది, మనసు నిండింది, అన్ని నిండినప్పుడు ఫిజికల్ ప్లెజర్స్ కోసం ఆలోచిస్తున్నావు. నీకు ఇంకా అంటే ఇంకేం లేదు, నీకు అక్కడ వ్యాపకం ఏమీ లేదు అంటే నీకు ఖాళీ టైం దొరుకుతుంది. ఇప్పుడు డెవిల్స్ వర్క్షాప్ అండి, ఖాళీ మెదడు ఖాళీగా ఉండేది అంతా కూడా అప్పుడు ఏం చేస్తుంది, ప్లాన్స్ చేస్తుంది. ఏం చేస్తుంది, నీకు బిజీగా ఉన్నావు, ఒక తల్లి ఉంది, ఒక డ్యూయల్ రోల్ చేస్తుంది, ఒక వర్క్ చేస్తుంది, వచ్చేటప్పుడు ఏం చేస్తుంది, కూరగాయలు కొనుక్కొస్తుంది, ఇంట్లో ఏమేమి కూరగాయలు చేయాలి, ఎవరెవరికి ఏమేమి వండాలి, పిల్లోడికి ఏంటి, భర్తకి ఏంటి, అత్తమామలకి ఏంటి, లేదా ఒక్కరమే ఉంటే ఏం చేసుకోవాలి, అగెనెస్ట్గా ఇంకేమైనా స్నాక్స్ చేయాలా పిల్లలకు, అంటే టైం లేదు. ఇక్కడ ఆడవాళ్ళకి అస్సలు టైం లేదు, కానీ వీళ్ళకేంటి టైం దొరుకుతుంది, అక్కడ చాలా దొరుకుతుంది. రెండోది ఏంటంటే హ్యూమన్ రైట్స్ గురించి కూడా ఈరోజు మాట్లాడాల్సింది మహిళలం కాదు. మేము ఎంత మాట్లాడి ఎంత అరిచి గోల చేసి ఎంత చేసినా కూడా 49% ఉన్నాం పాపులేషన్లో, అయినా కూడా ఈవెందో ఈ రైట్స్ అనేటివి పొలిటికల్ వ్యూ పాయింట్లో కూడా పొలిటికల్ రైట్స్గా మారాలి. అజెండా లోపల ఎప్పుడైతే కూడా పొలిటికల్ విల్ పవర్ తీసుకొచ్చేది, పొలిటికల్గా నిన్న చైర్లో కూర్చోబెట్టేది ఉమెన్ మాత్రమే. ఉమెన్ లేనిది, ఉమెన్ ఓటర్స్ లేనిది, ఈరోజు లైన్లలో నిలబడి నీకు 90% ఓట్లు వేసేది ఉమెన్ మాత్రమే. అయితే ఉమెన్ లోపల కూడా ఎట్లా ఉంటుందంటే భర్త చెప్తే ఓటేయడమా, మన వాళ్ళు చెప్తే ఓటేయడమా, ఇంట్లో ఎవరో చెప్తే ఓటేయడమా, మా బాస్ చెప్తే ఓటేయడమా, ఇది పోవాలి. నీకు నువ్వు ఆలోచించగలగాలి, నువ్వు ఎవ్వరికి ఓటేయగలుగుతావు. ఫలానా పర్సన్ ఉన్నాడు, స్వతంత్ర అభ్యర్థి ఉండొచ్చు, లేదా ఫలానా నీకు ఇష్టమైన అభ్యర్థి ఉండొచ్చు, ఇంకెవడన్నా ఉండండి, నువ్వు పిలిస్తే పరిగెత్తుకొచ్చే నాయకుడు ఉన్నాడా లేదా, అలాంటి వాటి కోసం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి కూడా నేను చెప్పాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కూడా ఫుల్ మెజారిటీతో ఉంది మనకు బీజేపీ ప్రభుత్వము, మనకు సెంటర్ లోపల. కాబట్టి ఉమెన్ బిల్లు కూడా తీసుకురాబోతున్నారు వాళ్ళు, ఖచ్చితంగా 33% ఆ ఉమెన్ బిల్లు ఈరోజు మనం పాస్ చేసుకుంటే మా సమస్యలు మా మహిళలకి మేము చెప్పుకోగలుగుతాం, మా వాయిస్ అక్కడ ఉంటుంది, మేము మాట్లాడుకోగలుగుతాము. దాని యొక్క ఏదైనా ఉన్నా కూడా సమాజంలోకి ఒక వాయిస్ అనేది పోగలుగుతుంది. అది పోనేంత వరకు చాలా కష్టమైపోతుంది, చాలా కష్టమైపోతుంది. వెహికల్స్ వెళ్తూనే ఉన్నాయి. సుహాసిని ఆనంద్ గారు చెప్పండి. సుహాసిని ఆనంద్ గారు, మీరు ముందుగా చెప్పినట్లుగా ఏదైతే మెంటల్ గా ఈరోజు ఎవరైతే యువతులు ఉన్నారో వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి, ఫిజికల్ గా మెంటల్ గా కూడా ఉండాలి అని చెప్పి మీరు సూచన చేశారు. ఆ రకంగా పేరెంట్స్ వాళ్ళని ప్రిపేర్ చేయాలి అన్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ జరుగుతున్న ఇష్యూలు ఒక ప్రియాంక రెడ్డి ఇష్యూ కాకుండా వేరే రకంగా చూస్తే మనం చిన్న చిన్న పిల్లల్ని, ముక్కు పచ్చలారిన పిల్లల్ని, వాళ్ళు బయటికి వెళ్తే ఇంటికి వస్తారా రారా అనే విధంగా ప్రతిరోజు కూడా ఒక మెంటల్ ట్రస్ట్కి ఈరోజు పేరెంట్స్ ఇబ్బంది పడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. వాళ్ళని ఏ రకంగా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది చిన్న చిన్న పిల్లల్ని, అంటే సెట్ మైండ్ సెట్ మారాల్సింది ఇలాంటి మృగాల్లోనా, ఇలాంటి యువకుల్లోనా, విచ్చలవిడిగా బరి తెగించే యువకుల్లో మారాలంటారా, చిన్న చిన్న పిల్లలను కూడా రేప్ చేసే పరిస్థితి. అంటే ఖచ్చితంగా యువకుల్లో మారాలండి, ఎందుకంటే అటు బాలికలు కానీ అబ్బాయిలు కానీ ఒక తల్లి సంరక్షణలోనే పెరుగుతారండి. ఇక ఎక్కడి నుంచో రావట్లేదు, మాతృమూర్తి నుంచి వచ్చిన అబ్బాయి అమ్మాయే. ఇంట్లో వాతావరణం ఇద్దరు కూడా, అది మగవాళ్ళకి వేరే రూలు ఆడవాళ్ళకి వేరే రూలు కాదు, కానీ ఎలాగో కొన్ని ఫ్యామిలీస్ నుంచి మగపిల్లలు చక్కగా ఉంటున్నారు, అందరి మగపిల్లల్ని మనం అనడానికి లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళని చూసి కూడా ఆడపిల్లలు నేర్చుకునే స్థాయిలో కొన్ని చోట్ల ఉంటున్నాయి. అందుకని ఇక్కడ మగపిల్లల్ని కూడా తప్పు పట్టడానికి లేదండి, కానీ మనం ఇక్కడ మగాళ్ళ గురించి కన్నా మృగాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. కాబట్టి నేను ఆ చట్టాలు అవి ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి మామూలు సెక్షన్స్ కాదండి, దానిని ప్రతి మహిళా చట్టాన్ని దాని గురించి క్లోజ్ చేద్దాం మనందరం. ఇప్పుడు వరకు మేడం ఇంకొకటి ఏమిటంటే యాసిడ్ దాడి లేవు. రీసెంట్ గా తండ్రి 2 ఇయర్స్ నుంచి అమ్మాయిని పాపని రేప్ ఎవ్రీ డే రేప్ చేసుకుంటే
తల్లి కోఆపరేట్ చేసింది. ఎందుకు చేసింది అంటే అతనికి ఇంకా మళ్ళీ జైల్లో పెడితే ఇంకా ఇల్లు గడపడం కష్టం అని చెప్పి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదే తల్లులు వచ్చి వాళ్ళకి బెయిల్స్ అడుగుతారండి. అంటే మహిళలు కాదు ఇది కాదు, మొత్తం హ్యుమానిటీ అనేది చచ్చిపోయింది. హ్యుమానిటీ అనేది చచ్చిపోయింది. ఇక్కడ జెంట్స్ లేడీస్ వేర్ కాదు, వీళ్ళని కాపాడేది కూడా లేడీసే. బెయిల్స్ షూరిటీస్ పెట్టేది కార్యాలయండి. మా దగ్గరకు వచ్చి బెయిల్స్ కి షూరిటీస్ పెట్టి మేడం ఎప్పుడు వదిలేస్తారు మేడం, వాడు లోపట్టుంటానన్నా దుర్మార్గుడు మంచిగా ఉంటాడు. కానీ ఇక్కడ వచ్చి ఇంట్లో కష్టం అవుతుంది మాకు, మా మొగుడు ఎప్పుడు బయటకు వస్తాడు అంటే అసలు వాళ్ళని ఏం చేద్దామండి. అంటే మహిళలని అట్లాంటి దుర్మార్గుడు లోపట్టుంటానన్నా మంచిది కదా. కానీ ఇక్కడ మన చట్టము చూసుకోవడం కన్నా ముందు ఎవరు వస్తున్నారు షూరిటీస్ పెట్టడానికి, ఇక్కడ ఎవరు అప్రోచ్ చేస్తున్నారు అడ్వకేట్స్ ని, మీరు అది కూడా గమనించాలి. రెండోది వచ్చేసి ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు మర్చిపోండి అందరు కూడా, అది కూడా మళ్ళీ టైం పడుతుంది. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ కోసం 50 to 100 మెంబర్స్ ఎందుకు మనం ప్రొటెక్షన్ ఇవ్వాలి, మనం అందరం ఎందుకు వాళ్ళ గన్మెన్లను పెట్టాలి ఇప్పుడు, అది మీరు ఎందుకు ఆలోచించాలి, ఆలోచించకుండా ఉంటున్నారు. రాండి ముందుకు వచ్చేసి ఆ నలుగురు ఎక్కడున్నారో మనం అందరం ఒక మహిళలు అందరం కలిసిపోయి ఆ నలుగురు దగ్గర ఎవరండి కేసీఆర్ ఊరుకుంటాడా నా మోడీ గారి గురించి కానీ పక్కకు పెడతాం ఒక నిమిషం. మనం మహిళలు అందరం కలిసి పోలేం అక్కడికి. నేను మాట్లాడే పూర్తిగా మాట్లాడినివ్వండి సోషని గారు, కంటిన్యూ. ఒక విషయం వర్మ గారు మీరు పూర్తిగా మాట్లాడినివ్వండి. ఇప్పుడు జరిగిన సంఘటనకి ఆ నలుగురిని ఏ విధంగా శిక్షించాలి, ఎంతమంది పోలీసులు బయటికి రావాలి అన్నది సబబే. అది ఈ ఒక్క దానికి కాదు కదా మనము పరిష్కారం ఇక్కడ కూర్చోవడానికి సమాధానం, అది కాదు. ఇప్పుడు మీరు అడిగారు చంటి పిల్లల గురించి అని, ఈ చంటి పిల్లల్ని మనం ఏ విధంగా, అది మన సంరక్షణలో ఉన్న పిల్లలు కాబట్టి వారికేం తెలీదు అంత చంటి గుడ్డుల్ని. అది మళ్ళీ ఏది చేసినా మరి తల్లిదండ్రుల బాధ్యతే, అంతే తప్ప పిల్లల్ని మనం ఏ విధంగా తయారు చేస్తామండి. అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు అని చెప్తాను తప్ప పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేం కదా. ఇప్పుడు యాసిడ్ దాడులు తగ్గాయండి, ముందుకు రావాలి, అలా రావాలి, ఇలా రావాలి. ఒక్క విషయం చెప్తున్నానండి, యాసిడ్ దాడి ఎందుకు తగ్గాయండి, యాసిడ్ దాడులు ఎందుకు తగ్గాయండి, కారణం మనకు తెలుసు అందరికి. ఇప్పుడు నేను ఆయన అడిగిన యాసిడ్ ఒక్క విషయం అండి, నా మాట మీకు అర్థం కావట్లేదు నేను మాట్లాడేది. యాసిడ్ దాడి ఒకటేనా ఇవాళ? యాసిడ్ దాడే కాదు, ఎన్నో జరుగుతున్నాయి. వీటన్నిటికీ కారణము మహిళ తను సెల్ఫ్ ప్రొటెక్టివ్ అయి ఉండాలి, తను కొంచెం మానసికంగా కూడా బలపడాలి. పార్లమెంట్ లో మహిళలకి స్థానం కావాలి, కొట్లాడదాం దానికి. కరెక్టే, మెంటల్లీ అందరం పార్లమెంట్ లో కొట్లాడతాం, అసెంబ్లీలో మనకి అవన్నీ సీట్లు కావాలి కొట్లాడదాం దానికి. మనం మెంటల్లీ ప్రిపేర్డ్, వాటి అన్నిటికీ మేము భయపడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్తాం. అలాగే పది మంది అటాక్ అవుతున్నప్పుడు లేదండి ధైర్యము, 10 మంది అటాక్ అవుతున్నప్పుడు ఏ మహిళకు ధైర్యం ఉందో మనకి చూపియండి ఒక్కరికన్నా. ఒక్కరు చెప్పండి ఈవెన్ కరెక్ట్ అనేది మాట్లాడిస్తారా? ఓకే ఓకే కంటిన్యూ సుహాసిని గారు. ఫిజికల్ అనేది చెప్పకండి, కరెక్ట్ అనేది. నేను ఒక విషయం చెప్తున్నాను, ఏమండి ఇది కరెక్ట్ అది కాదు అనడానికి అక్కడ అందరూ కూడా సమస్య పరిష్కారం గురించే ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సొల్యూషన్ ఇస్తున్నారు. ఎవరి సొల్యూషన్ వాళ్ళు చెప్పండి. ఒకళ్ళు చెప్పిన దాన్ని కాదు అనడానికి ఏం లేదు, అన్ని కరెక్ట్ గానే మాట్లాడుతున్నాం మనం ఒక మహిళలుగా. నేను చెప్పే విషయం ఏంటంటే అక్కడ కూర్చున్న మనము ఆ సమయంలో ఆ థాట్ ఎలా వస్తుందండి, అది కుదరదండి, పాపం వాళ్ళకి కంగారండి, పాపం వాళ్ళకి భయం అండి, పాపం ఆ సమయంలో వాళ్ళకి ఆలోచన రాదండి అని మనమే అంటూ ఉంటే వాళ్ళు కూడా అవును కదా అవును కదా అని వాళ్ళల్లో డిసైడ్స్ ఒక నిస్సహాయ నిస్పృహ వస్తుంది. అది ఇక్కడ మనం కూర్చొని మాట్లాడకూడదు. ఖచ్చితంగా నేను చేయగలను అన్న ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో మనం క్రియేట్ చేయాలి. ఎందుకు చేయలేదు? ఒక అమ్మాయి అబల కాదు సబల అని మనకి ఫస్ట్ అండి. సైకలాజికల్ ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ ఇన్సైడ్. ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. ద చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ ఇన్సైడ్. మనలో ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇంకొకళ్ళు కానీ పోలీస్ యంత్రాంగం కానీ అందరూ హుటాహుటిని వెళ్ళారండి. ఇవాళ ఇంటెలిజెన్స్ కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఎంత చక్కగా వర్క్ చేసిందంటే
అంత వెంటనే విత్ ఇన్ గంటల్లో వాళ్ళు కనుక్కున్నారు ప్రియాంక రెడ్డి హత్య కేసు ఏ విధంగా అయింది, వాళ్ళు బయటకు వచ్చారు. ఏ సంస్థని తప్పు పట్టడానికి లేదండి, అన్ని వాళ్ల పనులు అవి చేసుకుంటూ వెళ్తున్నాయి. ఖచ్చితంగా ఇంకా చేయాల్సిన వాటి గురించి మనం మహిళలుగా పోరాడదాం, నేను కాదంటాను లేదు, కానీ ఇంకొకళ్ళు చేస్తారు, సంఘాలు చేస్తాయి, ప్రభుత్వం చేస్తుంది, పోలీసులు చేస్తారు, ఇంటెలిజెన్స్ చేస్తుంది అంటూ మనము ఎంతసేపు బయట హెల్ప్ గురించి వెయిట్ చేయడం అన్నది మన మహిళా లోకంలో మెయిన్ మైనస్ పాయింట్. మనం కూడా చేయగలము, మనలో మనకుంది, మనం ఇమ్మీడియట్ గా మనం ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి. మెడికల్ దానిలో కూడా ఒక టర్మినాలజీ ఉంది. నేను క్వశ్చన్ అడుగుతాను, సూటిగా చెప్పండి. ఒకే ఒక పాయింట్, ఓన్లీ వన్ పాయింట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. మనము ఫస్ట్ ఏదైనా చిన్న దెబ్బ, ఒకే ఒక పాయింట్, ఒక చిన్న దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది. అంటే డాక్టర్స్ లేకనా? డాక్టర్స్ ఉన్నారు హాస్పిటల్లో, మనం వెళ్తాము, వాళ్ళు ట్రీట్ చేస్తాము, ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అది కాదు ఇక్కడ క్వశ్చన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ ఎయిడ్, ద ప్రిలిమినరీ. ఇమ్మీడియట్ గా మనం 5 నిమిషాల్లో ఏం చెయ్యాలి, అది వాళ్ళ ప్రతి చోట కూడా బయటకు వస్తున్న విషయం. ఈవెన్ హార్ట్ అటాక్ వచ్చినా సరే హాస్పిటల్కి పరిగెత్తే టైం ఉండదు. సో ఇమీడియట్ గా ఏ విధంగా చెయ్యాలి టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫర్ జస్ట్ 5 మినిట్స్, అది ఇవాళ మనకి సొల్యూషన్ కావాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి బయటపడితే ప్రపంచం అంతా ఎక్సలెంట్, అన్ని సంస్థలు బాగున్నాయి, అన్ని చట్టాలు ఉన్నాయి, అన్ని నెంబర్స్ ఉన్నాయి, అందరూ వచ్చేస్తారు. కానీ ఆ స్పాట్ లో 5 నిమిషాల్లో మనం బయట ఎలా పడాలి అన్న దాని మీద మనం పూర్తిగా మనం ఆలోచించాల్సిన సమయం. ఇది పేరెంట్స్ కూడా పిల్లలకి చెప్పాలి. ఓకే సుహాసిని గారు, ఒక క్వశ్చన్ అండి. పేరెంట్స్ ధైర్యం ఇవ్వాలి, ఇవ్వాలి సుహాసిని గారు. ఇలాంటి చూసి ఇవ్వరా సుహాసిని గారు, ఒక క్వశ్చన్ అండి. నిన్నటి నుంచి కూడా మీరు చూస్తున్నారా దీన్ని, ఈ ఇష్యూని, ఏదైతే ప్రియాంక రెడ్డి ఏ టైంకి వెళ్ళింది, ఏ టైంకి ట్రేస్ చేశారన్నది. ఓకే, ముందుగా మీరు ఏం చెప్పారంటే అందరూ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు, ఇమీడియట్ గా కొన్ని గంటల్లోనే అదంతా ట్రేస్ చేశారు అన్నారు. నిన్న సీన్ ఆఫ్ యాక్షన్ మనం చూస్తే 6:00 కి ఆ అమ్మాయి వెహికల్ పార్క్ చేసింది మేడం, 9:00 కి వీళ్ళు తెలివిగా ఆమెను క్యాచ్ చేశారు. ఆ తర్వాత సుమారు 3-4 గంటల మధ్యలో ఆమె చనిపోయినట్లుగా మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఓకే, ఎవరైతే ప్రియాంక రెడ్డి సిస్టర్ ఉందో 11:00 ఆవిడ పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది మా జూరిజెక్షన్లో లేదని చెప్పి పోలీసులు దాన్ని పక్కన పెట్టడం జరిగింది. ఇంకొక విషయం చూస్తే ఇందులో చాలా సీరియస్గా మనం ఆలోచించవలసిన, ఆ టైంలో ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ 13 వెహికల్ తిరుగుతున్నాయని చెప్పి ఈరోజు చెప్తున్నారు, ఇన్ ఫోర్స్లో ఉన్నాయి ఆ టైంలోని. సో ఆ సిచ్యువేషన్ని వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి. ఇంకొక విషయం, బాడీ ట్రేస్ చేసింది కూడా ఒక పాలు అమ్మే వ్యక్తి, పోలీసులు కాదండి. ఏ రకంగా ఇంత ఫాస్ట్గా వీళ్ళు రియాక్ట్ అయ్యారని చెప్తున్నారు మీరు? ఫాస్ట్ గా అంటే అదే ఇప్పుడు చెప్తున్నాను కదండి, వాళ్ళకి ఎన్నో ఉంటాయి, మాకు కబురు అందలేదంటారు, వెహికల్ రాలేదంటారు, ఉన్నాయి చట్టాలు, ఎందుకు ఉపయోగం? అదే అంటున్నాను నేను, ఆ పాయింట్ గురించే నేను ఇందాక నుంచి మాట్లాడుతున్నాను. అది కనెక్ట్ అవ్వాలి అందరికీ కూడా. నేను ఈ సంస్థలు ఉన్నాయి, ఓకే, మనకి మా పరిధిలో లేదు అనడం వాళ్ళ తప్పే. కానీ ఇవాళ మనము వాళ్ళు చేసే వీళ్ళు తప్పించుకున్నారు, వీళ్ళు తప్పు చేశారు, ఇవన్నీ మాట్లాడుకుంటూ కూర్చుంటే రేపు పొద్దున్న మళ్ళీ ఇట్లాంటిదే రిపీట్ అయితే మళ్ళీ సేమ్ ఇటువంటివే మనం మాట్లాడతాము. మీరు అంటే ఒక బంగారు భవిష్యత్తు ఈ రోజు మీరు ఒక విషయం మాట్లాడాలి, అది కరెక్టే. మీరు అన్నది వాళ్ళు తప్పు చేశారు అన్నాము, తప్పు చేశాము అనడానికి అది సొల్యూషన్ కాదు కదా. ఇవాళ ఇటువంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కాబట్టి వాళ్ళు చేసింది తప్పు, వాళ్ళు లేట్ అయ్యారు, ఓకే. కానీ 48 అవర్స్ లో నిన్న సిపి గారు ప్రెస్ మీట్ పెట్టి హ్యూమన్ ఇంటెలిజెన్స్ బాగా ఉంది, ఇమీడియట్ గా ఇన్ని అవర్స్ లో మొత్తం అంతా కనుక్కున్నాము అని చెప్పి టీవీ ముందు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. చెప్పినప్పుడు ఒక టీవీ యాంకర్ లేకపోతే సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే నైట్ నుంచి ఒక 10 డేస్ అదే అతన్నే చూపిస్తారు. ఏంటంటే ఈ పర్సన్ ఏదో డ్రంక్ చేశాడు, ఏదో పెద్ద దాన్ని నేరంగా చూపించి వీళ్ళకేమో మొత్తం మాస్క్ వేసేసి వాళ్ళని తీసుకెళ్లి తిప్పడం జరుగుతుంది. ఇంకోటి మేడం గారు అన్నట్టు మహిళలు తలుచుకుంటే ఏమన్నా చేయగలుగుతాం అంటే ఏం చేయగలుగుతాం తెలుసా? 498 అనేది సాధించాం, తీసుకొచ్చి భర్తల మీద కేసులు పెట్టడానికి తీసుకొచ్చి పెట్టాం. అలానే నిర్భయ కేసు ఎందుకు తీసుకొచ్చాం? ఒక అమ్మాయి బస్సు ఎక్కిన తర్వాత వాళ్ళు చేసిన రేప్కి అమ్మాయి ప్రొటెక్ట్, అసలు అబ్బాయిని కూడా తీసి బయట పారేస్తారు. ఎవరైతే ఆయన అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడో
బయట వచ్చినప్పుడు నలుగురు చేసినప్పుడు నిర్భయ కూడా మొత్తం అందరు కలిసి మహిళలు ముందుకు వచ్చినాకనే నిర్భయ వచ్చింది చట్టం. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అందరం మహిళలు ఒక్కటే చేసి ఎన్కౌంటర్ అనేది ముందుకు తీసుకొని రావాలి. అని చట్టాలని అనద్దు, ఒక జ్యుడిషియల్ అనదు. ఎందుకంటే కేసీఆర్ గారికి టైం లేదండి, ఆయన గెస్ట్ హౌస్ లోనే ఉన్నారు కాబట్టి పాపం ఆయన మనం ఇంకా అడగాల్సిన ఓపిక కూడా పోయింది మహిళలందరికి కూడా. ఎందుకంటే మనం ఒక్కలకి ఇప్పటి వరకు ఒక మహిళా కమిషనర్ని పెట్టలే కాబట్టి ఆయనని మళ్ళీ గెలిపించుకుందాము, మళ్ళీ ఆయనకు పాలాభిషేకం చేద్దాం. ఇంతకు మించి మనం చేయాల్సింది తెలంగాణ గవర్నమెంట్ లో ఇంకోటి ఏం లేదు. దివ్యలత గారు అది ఏమంటే సార్, మహిళలు అతన్ని నలుగురు ఏ విధంగా మని హింసంగా చేశారో అదే విధంగా నలుగురిని కూడా శిక్షించాలనేది నా కోరిక. ఎందుకంటే ఆడవాళ్ళకు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారం చేస్తున్నారంటే లోకంలో ఎవరు సెక్యూరిటీ, లేడీస్కి సెక్యూరిటీ అనేది ఎక్కడుంది? అసలు జాబ్కి వెళ్తున్న అమ్మాయి ఇప్పుడు వెళ్ళి రేపు ఏంటి ఈరోజు ఇప్పటి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే సెక్యూరిటీ స్కూటీ మీద వెళ్ళిన అమ్మాయి ఇంటి వరకు రాలేదు అని 9 గంటల వరకు సెక్యూరిటీ లేదు. నైట్ 12 గంట అయిందంటే అనుకోవచ్చు, 9 గంటలకు పబ్లిక్ తిరిగే చౌరస్తలోనే పోలీస్ సెక్యూరిటీ లేదంటే అమ్మాయికి ఇంకెవరు సెక్యూరిటీ ఇస్తారు? ఇప్పుడు కేసీఆర్ ఏమంటున్నారు, ఏముందమ్మా మాట్లాడుతూ చేసాం, అది కాదు. అలాంటి వారు నాకు దొరికితే యాసిడ్ పోసి నేను చంపేస్తాను. ఇప్పుడు నాకు దొరికితే మాత్రం పక్క నేను యాసిడ్ పోసి వాళ్ళని అక్కడ నుంచి చంపేస్తాను. ఒకటి, మనం రాకే సినిమా నాకు తెలిసి మహిళలందరూ చాలా సార్లు చూస్తుంటారండి, అది ఎన్నిసార్లు చూసినా అందరు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎన్టీఆర్ ఎందుకంటే సెల్ఫ్ గా తీసుకున్నాడు చేతిలోకి లా, అట్లాంటి లా తీసుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంది. లేదా చాతగాదా పక్కకు జరుగు మా ఆడవాళ్ళకి అండి. నాట్ ఓన్లీ కేసీఆర్ గారు అండి, నేనేమంటున్నానంటే మన హైదరాబాద్ లో జరిగింది లేకపోతే విశాఖపట్నంలో జరిగింది లేకపోతే ఢిల్లీలో జరిగింది అనేది కాదు, ఆడవాళ్ళ మీద అరాచకాలు జరుగుతున్నాయి కాబట్టి మన దేశం మొత్తం మీద అవేర్నెస్ తీసుకురావడం అనేది కాదండి. స్పాట్ ఇలాంటి చేస్తుంటే చేసిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నని తీసుకెళ్లి జైల్లో పెట్టండి. ఎందుకండి వాళ్ళ అమ్మ నాన్నని బయట తిప్పుతున్నారు? ఒక ఆడది అట్లాంటి కొడుకును కన్నప్పుడు ఆడది ఉంటే ఇంత చస్తైంది, ఆడది ఇంట్లో పడుకొని ఉంటే కొడుకు ఎవడైనా వస్తే ఇంకా నేను లేనట్టు చెప్పు అన్నదట. అంటే అది ఒక ఆడదా అండి, దాన్ని తీసుకెళ్లి జైల్లో పెడితేనే ఇట్లాంటి కొడుకులు బయటకు రాకుండా ఉంటారు. అంటే ఈ తల్లులు ప్రొటెక్షన్ ఆడదే కదండి, ఒక ఆడపిల్లకి జరిగిందంటే తను కూడా ఒక ఆడదే. తీసుకెళ్లి డ్రైవింగ్ చేసే 18 ఇయర్స్ పిల్లలదేమో తల్లిదండ్రుల్ని లోపల పెడతా అనేసి మాకు ఒక భయం పెట్టారు. మళ్ళీ వీళ్ళకెందుకండి భయం పెట్టట్లేదు? మీ కొడుకులు ఇంకా బయటకు పోయినప్పుడు ఏమన్నా అగత్యం చేసినప్పుడు మిమ్మల్ని మేము పనిష్మెంట్ చేస్తామని స్టేట్మెంట్ ఎందుకు రావట్లేదు? ఎవరన్నా చట్టాలున్నాయి, చట్టాలు ముందుకెళ్ళనివ్వవు, ఇవన్నీ కామన్, ఇవన్నీ ఆలోచిస్తాయి. వీళ్ళను కోర్టుకి తీసుకెళ్ళాలి, ఏమైంది ఏమి జరిగింది, వీళ్ళని 1 మంత్ 2 మంత్స్ వాళ్ళని పెంచి పోషించాలనేది చట్టాలు ఉన్నాయండి. ఏమండి అబ్రాడ్స్ కంట్రీస్కి మనం వెళ్తే అవి చట్టాలు కావా అండి? ఎందుకు అంత తొందరగా ఉమెన్ మీద అక్కడ దాడులు జరగవు అని అంటే ఏమండి మనం ఎందుకు ఫాలో చేయకూడదండి? ఓపెన్ గా చేస్తారు వాళ్ళు, ఓపెన్ గా ప్రైవేట్ పార్ట్ కట్ చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి వాళ్ళకి శిక్ష అనేది కూడా స్పాట్ లో వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికినప్పుడు ఇంకా ఈ చట్టం పెంచడమే లేదు. లేదండి వాళ్ళకి మాస్కులు వేయకూడదు, తను చేసిన $1,000,000 దోషించిన వాడికి బుర్క చేస్తారండి వాళ్ళంటే ఏమిటది మాస్క్ ఫైన్ గా కంక్లూడ్. ఒకటేనండి, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా కూడా ఒకటేంటంటే ఒక వెహికల్ ఏదైనా కూడా ఈరోజు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎవరన్నా ఉండండి మన స్టేట్ వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మీరు ఎక్కడ కూడా చూడండి టోల్ గేట్స్కి ఇక్కడ కానీ డాబాల దగ్గర కానీ ఇంకొక దగ్గర కానీ వరుసగా లారీలు ఆపుతారు లేదా వరుసగా బస్సులు ఆపుతారు. వరుసగా ఒక్క నిమిషం వరుసగా అందరు ఆపేసేస్తారు. సో అవతల వైపు ఏం జరుగుతుంది అనేది 7 ఫీట్లు ఉన్న వ్యక్తికి కూడా కనిపించరు.
ఏమీ కనిపించదు. సో జియో ట్యాగ్ అనేది ఒకటి కంపల్సరీ అవసరం. ఇంకోటి 100 అంటే 1 ఒక పైన ఉంటుంది, 00 కింద ఉంటాయి. ఆ టైంలో మనము చెయ్యాలనుకుంటే సింగిల్ నెంబర్ ఉండాలి, జీరోస్ తీసి ఓన్లీ 1 పెట్టాలి. అంటే ఇప్పుడు ఇమీడియట్గా కొద్దిగా ప్రెషర్ చేసినప్పుడు మామూలు డేంజర్లో ఉన్నట్టు, బాగా లాంగ్ ప్రెషర్ చేసినాం అనుకోండి ఫుల్ డేంజర్లో ఉన్నట్టుగా, అలాంటి వాటి గురించి మాట్లాడాలి. రెండోది వచ్చేసేసి ఈరోజు ఏదైతే ఉందో మామూలుగా కూడా చూడండి. ఒకటి మనకి ఈరోజు ఏదైతే మాట్లాడతాం, ఇంతకుముందు మీకు గుర్తుందో లేదో సినిమాకు మనం వెళ్ళినప్పుడు న్యూస్కు సంబంధించింది కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి, వాటిలో ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి వేయాలి. పాల ప్యాకెట్ల మీద కూడా నెంబర్స్ వేయాలి, ఆయిల్ ప్యాకెట్స్ మీద వేయాలి, టీ పౌడర్ ప్యాకెట్స్ మీద వేయాలి, బస్టాండ్లలో కూడా ఈ నెంబర్స్ ట్రోల్ చేయాలి. ఎవ్రీ సీరియల్స్ ఇప్పుడు అందరు చూస్తున్నారు, సీరియల్స్ ముందు కూడా కంపల్సరీ ఇది రావాలి అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా చెప్పినప్పుడు వాళ్ళందరూ మైండ్ సెట్ అనేది మార్చినప్పుడే ఇది జరుగుతూ ఉంటదండి. వీటి మీద ఇంకొకటి, సంఘటిత అసంఘటిత కార్మికులు ఉంటారు, చదువు వచ్చిన వాళ్ళు చదువు రాని వాళ్ళు ఉంటారు, లిటరేట్స్ కి ఇల్లిటరేట్స్ కి ఇది చెప్పనివ్వండి. మీరు కాస్త ఒక్క నిమిషం, వీళ్ళందరినీ కూడా మీరు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓకే, ఫాస్ట్ గా దివిలత గారు ఫైనల్ గా చెప్పండి. ఎక్కడైతే అత్యాచారాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందో అక్కడ శిక్ష అక్కడనే ఇవ్వాలి, కోర్టు వరకు కాదు. ఓకే, సుహాషిణి ఆనంద్ గారు ఫైనల్ గా దీనికి సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్ ఉంటాయో లేదో తెలియదు కానీ మనల్ని మనం రక్షించుకోవాలండి. దట్ ఈస్ ద ఫైనల్ సొల్యూషన్. మనల్ని మనము ఆ 5 నిమిషాల్లో బయటపడాలి. సో మై స్లోగన్ ఈజ్ ఆల్వేస్ 1, అది తను మానసికంగా దృఢంగా ఉండి ఆ పరిస్థితి నుంచి బయటపడాలి అంటే ఫస్ట్ ఇది సెల్ఫ్ డిఫెన్స్ ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల నేర్చుకోవాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 feet నేర్చుకుంటే ఆ స్థితి నుంచి బయటపడిన వెంటనే ప్రపంచంలోకి వచ్చేస్తుంది, పబ్లిక్ ఎవరో ఒకళ్ళు సాయం చేయడానికి ముందుకు రిస్క్ పోవడానికి 100% అట్లీస్ట్ 99% షీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్. రమేష్ గారు ఫైనల్ గా. ఫైనల్ గా ఏమి లేదండి, నేను చెప్పేది ఏంటంటే స్పాట్లో డిసిషన్ అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు వాళ్ళని మీరు ఇంకా ఎంకరేజ్ చేసినట్టుగా అంటే చూసిన వాళ్ళకి ఇంకా చెయ్యాలనుకునే వాళ్ళకి ఓ టైం ఉంది కదా మేము ఈలోగా బయటకు రావచ్చులే అనే ఒక ఆలోచన విధానాన్ని ప్రభుత్వాల లేకపోతే కోర్టులో ఇవి వాళ్ళలో పెంపొందిస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇలాంటి విషయాలకి ఒక రాజశేఖర్ రెడ్డి గారిలా సేమ్ స్పాట్ డిసిషన్ తీసుకుంటే ఇలాంటి 100% అవుతాయండి. కానీ దారుణం ఏమిటంటే అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వాలు అండి, మన ఇండియా వేడి నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ఎవరైతే ఉమెన్స్ ఉన్నామో ఆ ఉమెన్స్ ఆల్రెడీ ఆడపిల్ల అయితే అబర్షన్ చేయించుకోవడం ఎందుకు అనుకున్నారు, ఇలాంటివన్నీ తట్టుకోలేక 25 ఏళ్ళు పెంచిన ఆ బిడ్డని కళ్ళెదురుగా కోల్పోయిన తల్లి బాధ వేదన ఎంత ఉంటుంది ఆడదానికి, చూసిన మనకే అంత బాధ వచ్చిస్తూ ఉంటే ఎంత అందంగా ఉందండి అమ్మాయి చూడండి కావాలని అంటే మనసులో తిరుగుతున్న దీనిలో పక్కన రోడ్డుని ఇలా స్పీడ్గా వెళ్ళి వెహికల్స్ వెళ్ళిపోతుంది. అందువల్ల ఏమిటంటే దయచేసి స్పాట్ డిసిషన్ తీసుకొని మేమున్నాం ప్రభుత్వాలు అంటే ప్రజలు ఎంచుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రజల కోసమే ప్రభుత్వాలు రాజకీయం కాబట్టి దయచేసి ఈ డిసిషన్ స్పాట్ లో కొన్ని 2-3 మీరు చెప్పినందుకు మీరు చెయ్యండి. ఇవి అరికట్టకపోతే మీరే అరికట్టు, మేమేమి అరికట్టడం కాదు, మీరే అరికడతారండి. దయచేసి ఆడవాళ్ళ జాతిని పూర్తిగా అంతరించిపోయేలా మాత్రం చేయొద్దండి. ఏ విధంగా ఆడదానికి ఒక పొలిటికల్గా కానీ లేకపోతే ఈరోజు మీకు మగవాళ్ళకి ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్లో పైకి వెళ్తున్నారండి, కానీ పొలిటికల్గా ఎందుకనంటే వాళ్ళ ఆలోచన విధానమే ఇప్పుడు చట్టం అంతే కదా మేడం, కానీ ఆడవాళ్ళు కూడా అందులో పక్కాగా ఉంటే ఆ విధానాలు కొన్ని మార్చడానికి కానీ డిసిషన్ తీసుకోవడానికి కానీ ఒక సోర్స్ ఉంటుంది కాబట్టి పొలిటికల్గా కూడా ఆడవాళ్ళకి అవకాశాలు ఇవ్వండి అని అడుగుతున్నాను. ప్రసన్న గారు, అడ్వకేట్స్ అందరం కలిసి ఒక రిజల్యూషన్ అనేది మేము తీసుకొని రావడానికి 100% బార్ కౌన్సిల్లో ఇట్లాంటి రేప్ కేసెస్కి బెయిల్ చేయకుండా ఉండడానికి ఒక అపీల్ అనేది మేము చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ మేము వరంగల్లో మల్కాజ్గిరి కోట్లో అందరూ చెప్పడం జరిగింది, కానీ ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్గా అంటే మొత్తం ఆల్ ఓవర్ అంటే అడ్వకేట్ అనేది రేప్ కేసెస్కి అన్నిటికి కాదు, ఎందుకంటే కొన్ని నెగిటివ్ కూడా ఉంటాయి అన్నిటికి కాదు, కొన్ని కావాలని చెప్పేసి పెట్టే కేసులలో 1 or 2% అవి, కానీ ఇట్లాంటివి క్రైమ్ ఒప్పుకున్న వాటికి మాత్రం బెయిల్స్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్వకేట్ ముందుకు రామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. రమేశ్రీ గారు, ప్రసన్న గారు, శారదా గౌడ్ గారు, దివ్యలత గారు, సుహాషిణి ఆనంద్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఈనాటి న్యూస్ ట్రెండ్లోని డిస్కషన్. ఏదైతే ప్రియాంక రెడ్డి హత్య ఉదంతం అన్నది మహిళా లోకాన్ని కుదిపేస్తున్నది, ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే స్పాట్లో అలాంటి
మృగాలని శిక్షించాలి అని చెప్తున్నారు. కోర్టులకు తీసుకువెళ్ళో ఫాస్ట్ ట్రాక్లు చేసో కాలయాపన చెయ్యొద్దు అన్నది మహిళా లోకం ఈరోజు ముక్త కంఠంతో ప్రభుత్వాలకి విన్నవించుకుంటుంది. మరి ఇప్పటికైనా సరే ఇలాంటి మృగాలపై ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడతాయి అన్నది వేచి చూడాల్సిన ప్రశ్నగానే ఎన్నో ఏళ్ల నుంచి మిగులుతుంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.